హైదరాబాద్ మండలం అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న నోవా ఇంజనీరింగ్ కళాశాల 8వ వార్షికోత్సవం 2K14 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్వో ఏఐటియుసి సరోజ్ కుమార్ జానియా పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నరేష్ గారికి, ప్రభు గారికి, రమేష్ గారికి, ఎల్పిఆర్ టోరీ ఫ్యాకల్టీ సీనియర్ టీమ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో తమకు భోజనం సరిగా పెట్టడం లేదంటూ ఫ్యాకల్టీ సరిగా లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. లక్షల కొద్ది ఫీజులు తీసుకుంటూ తమకు అటు చదువులు ఇటు భోజనం సరిగా పెట్టడం లేదంటూ గత 3 రోజుల నుండి భోజనంలో ఇదే పద్ధతి ఉన్నా తమకు పట్టనట్లు కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని తమ సమస్య పరిష్కారం గురించి మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అందరి చేంజెస్ ప్రిన్సిపాల్ బుక్కులు మారిండు, మేనేజ్మెంట్ మారిండు, ఫ్యాకల్టీ మారిండు, మెస్ మారిండు, మెస్ మాత్రం మారిండు. ఫీజు కట్టకపోతే గేట్ కడగా బయటకు పంపించారు, లోపల కూడా రానియలేరు. ఫీజు కట్టాలి, మెసేజ్ కోల్పోయింది. మీ ఫీజు ఎంత? ప్రతి ఒక్కరికి 1,20,000 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 70, ఫస్ట్ ఇయర్ 60, సెకండ్ ఇయర్ 70, రెండు 1,20,000. వారి నుంచి ఇప్పుడు చెల్లెళ్ళు లేస్తున్నాం. ప్రతి రోజు రాత్రి వేరే చేపిస్తారు, 12 గంటలు చేపించి పెడుతున్నాం. 4 రోజుల నుంచి విన్నాం విన్నాం, పట్టించుకోలే. ఇక పట్టించుకోకుండా కింది ఖర్చాలు చేయాల్సి వచ్చింది. మీరు ఎక్కడ పెరుగులో ట్యాప్ వాటర్ కూడా కలిపారు. సాంబార్లో అన్నిటి చేయలు పెట్టడం, అది ఒక నీట్నెస్ లో పెట్టి చేయడం, ఫుడ్ పెట్టడం. पुलिस बुलाया, बुला के घर में मारा, वीडियो फोन जोर से मारा, मारा तो क्या उन्होंने जिम में ले गया. పంచారామాల్లో ఒకటైన అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరనామ స్మరణతో అమరావతి మార్మోగింది. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్ధరాత్రి నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పంచారామాల్లో ఒకటి కావటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. Thank you.
ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర విభజన చేశారన్న ఆరోపణలను ఖండిస్తున్నారని కేంద్ర మంత్రి జయరామ్ రమేష్ అన్నారు. 2004 డిసెంబర్ 9న ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామన్నారు. తెలంగాణ ఏర్పాటుపై 2013 జూలైలో సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుందని దాని తర్వాత అన్ని పార్టీల్లో విభజన వచ్చిందన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జయరామ్ బిల్లుకు లోక్సభలో మద్దతు ఇచ్చిన బీజేపీ రాజ్యసభలో మాట మార్చిందన్నారు. Congress pushed the bill because of election benefit. It is completely wrong, and I categorically deny this accusation that we brought the bill only for 2014 Lok Sabha elections. The demand for Telangana is over 60 years old. The State Reorganization Commission in 1955 recommended a separate state comprising of the districts of Telangana but named Hyderabad. In the 1960s, there was a Telangana movement. In the 1970s, there was a Jai Andhra movement, just the opposite. In 2004, the Congress Party made a commitment on Telangana. In 2004, in 2009, ఎన్నికల సర్వే సంస్థలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు జరపాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తప్పుడు సర్వేలు నిర్వహించే వారిని సంఘం నుండి బహిష్కరించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ తన అక్రమ డబ్బుతో తప్పుడు సర్వేలు చేయిస్తూ సర్వే సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఆరోపించారు. ఎన్నికలకు వెళ్లే ముందు నువ్వు ఏం చెప్తావు అనేది ఇక్కడ చర్చ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు చెప్పే చర్చ మొదలవుద్ది. ఈ రోజు ఎన్నికలకు వెళ్లే క్రమంలో ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలలో ప్రధానమైన హామీలను పెడతారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్లో విలీనమైన తెలంగాణ రాష్ట్ర సమితి స్వయంగా ఎన్నికలకు పోయినా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రకమైన అంశాలను పొందుపరుస్తుంది అనేది ఇక్కడ చర్చ. కాబట్టి ఎన్నికల హామీలు అంటే ఉద్యమ సందర్భంలో ఇచ్చిన హామీని రాబోయే ఎన్నికల తర్వాత ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో అనే దానికి కొలబద్ద ఎన్నికల మేనిఫెస్టో ఏ పార్టీకైనా. కాబట్టి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో గత 12 సంవత్సరాలుగా తెలంగాణ సమాజం ముందు పదే పదే చెప్పుకుంటూ వచ్చిన కేసీఆర్ గారు రేపు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేరుస్తారా చేర్చరా? చేరుస్తే ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? చేర్చకపోతే ప్రజల ఆలోచన విధానం ఇంకే విధానంగా ఉంటుందో మన అందరం కూడా వేచి చూడవలసిన అవసరం ఉన్నది. అంటే మెర్జ్ అయ్యే ముందర ఏవైతే షరతులు పెడుతున్నాడని మనం పత్రికలలో చూస్తున్నామో ఆయన నిజంగానే దళిత సమాజం పట్ల ఆయనకు ఒకవేళ ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ సమాజాన్ని సమాజంలో అధికారాన్ని కట్టబెట్టి రాజ్యాధికారాన్ని వాళ్ళకి ఇచ్చి ముందుకు కొనసాగాలన్న మొట్టమొదటి షరతే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీలో కలిసినా విడిపోయినా ఉమ్మడిగా పోటీ చేసినా దళితునే ముఖ్యమంత్రి చేస్తామనే షరతు ఒకవేళ కేసీఆర్ గారు విధిస్తే ఒకవేళ వాళ్ళకి అధికారం వస్తే వచ్చిన అధికారంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితం చేస్తామనే షరతు విధిస్తే ఆయన నీతి నిజాయితీ అనేది ప్రజలకు అర్థమవుతుంది. అలా షరతు పెట్టకుండా తనకే ఆ కుర్చీ కావాలని ఒకవేళ కేసీఆర్ కోరుకుంటున్నట్టు పత్రికలలో వస్తుంది. అది నిజమైతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన మాట ప్రకారమే రాష్ట్ర విభజన స్పష్టం చేసిన జయరామ్ రమేష్. నగరంలో మహాశివరాత్రి పండుగ శోభ, భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు.
టాక్స్ కట్టని కంపెనీలపై జీహెచ్ఎంసీ కొరడ. జీడిమెట్లలోని ఓ కంపెనీని సీజ్ చేసిన అధికారులు. ఇది 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.